ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు అద్భుత పోరాటం చేసి చివరిలో ఒత్తిడిని జయించలేక ఓటమి పాలైంది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ జట్టు అద్భుతంగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఎక్కడికక్కడ నెట్ రన్ రేట్ తగ్గకుండా పరుగులు చేస్తూ చివరి ఓవర్ వరకు మ్యాచ్ ను తీసుకెళ్లింది. ఇక మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ ఆటగాళ్ల ప్రదర్శన గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మేము డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసినప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేశాం. ముఖ్యంగా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మేము చేసిన పొరపాట్లు క్షమించరానివి. ఇటువంటి పొరపాట్లు సర్వసాధారణమే, కానీ ప్రస్తుతం వాటి గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు. మొత్తంగా ఈ మ్యాచ్లో అయితే మేము బాగానే ఆడాం, అందుకే రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని అనుకుంటున్నాం. ఇప్పటి వరకు టోర్నమెంట్ లో మేము 3 మ్యాచ్ల్లో గెలిచాం, 3 మ్యాచ్ల్లో ఓటమి పాలయ్యాం. ఇప్పటికైతే దీని వలన మాకు కలిగే నష్టమైతే ఏమీ కనిపించడం లేదు. తరువాతి మ్యాచ్ల్లో రెట్టించిన ఉత్సాహంతో ఆడితే చాలు. ఇంకా చాలా టోర్నమెంట్ మిగిలి ఉన్నందున ప్రస్తుతానికైతే మాలో ఎటువంటి ఆందోళన లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదనిపిస్తోంది. నిజమే, ఈ రోజు మేము అత్యుత్తమ ప్రదర్శన అయితే చేయలేకపోయాం. వాటి గురించి మేము డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిన తర్వాత మరొకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్ లో కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ పట్ల చాలా సంతృప్తికరంగా అనిపించింది. వారిద్దరూ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు మ్యాచ్ లో గెలుపుపై మాకు నమ్మకం అలాగే సజీవంగా ఉంది. చివరి వరకు ఆ నమ్మకాన్ని అలాగే కొనసాగించారు. ఇక ఈ మ్యాచ్ లో అర్జున్ టెండూల్కర్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. డెత్ ఓవర్లలో అనుభవం లేని కారణంగా అలా జరిగింది. రాబోయే మ్యాచ్ల్లో మరింత దృఢంగా అర్జున్ తిరిగి వస్తాడని నమ్ముతున్నాను. ఇక ఈ మ్యాచ్ లో చివరి ఓవర్లో అర్షదీప్ సింగ్ చేసింది అద్భుతమనే చెప్పాలి. అతనికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. చివరి 2 ఓవర్లలో అతడు నిర్దాక్షిణ్యంగా మా చేతుల్లోంచి విజయాన్ని లాగేసుకున్నాడు. ఈ విజయం తాలూకా ఘనత అతనికే దక్కాలి. మేము మ్యాచ్ ఓడిపోయినా టీమిండియాకు ఒక డెత్ ఓవర్ స్పెషలిస్ట్ దొరికాడు అని భావిస్తున్నానని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.